टुडे साइड में टुडे वी टॉक अबाउट रियल नंबर्स मैथमेटिक्स लो 10th स्टैंडर्ड लो फर्स्ट लेसन चाला इंपॉर्टेंट रियल नंबर्स एक्चुअली మీరందరూ ఏమనుకుంటారు సిలబస్ ఉంది ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది ఓకే ఇది టెక్స్ట్ బుక్ దీంట్లో ఇన్ని చాప్టర్స్ ఉంటాయి ఇన్ని పేజెస్ ఉంటాయి దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి ఎక్సర్సైజ్ ఓకే ఆ సమ్స్ చేయటము ప్రాక్టీస్ చేసుకోవటం ఇంపార్టెంట్ అనుకుంటారు ఓకేనా కానీ ఒక విషయం అర్థమైంది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత సిలబస్ తగ్గించారు అవునా మీరు ఏం చేస్తున్నారు ఒక 10 లెసన్ ఉంటే 1, 2, 3, 4 మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెసన్ కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే దానికి సంబంధించింటే ఉంటుంది సెకండ్ లెసన్ మ్యాథ్స్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఇట్స్ నాట్ బై హార్ట్ ఈ సెకండ్ సబ్జెక్ట్లో ఒక 10 ఎక్సర్సైజ్ ఉంటే ఆ 10 ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు థర్డ్ లెసన్కి వెళ్తే అది లింక్గా ఉంటుంది కానీ సిలబస్లో లేదని చెప్పి మీరు కానీ మీ టీచర్స్ కానీ నేర్పించకపోతే ఆ లింక్ మిస్ అవుతుంది మీరు ఒక్కొక్కసారి చెప్తారు ఎంత చదివినా నాకు గుర్తుండట్లేదు మ్యాథ్స్ మ్యాథ్స్ ఎవరైనా చదువుతారా మ్యాథ్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారా ట్రై చేయరు సో ఫస్ట్ వాట్ యు నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఏంటి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దాన్ని ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ రియల్ నంబర్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ నంబర్స్ అంటే ఏంటి అవర్ లైఫ్ ఇస్ ఫుల్డ్ ఆఫ్ నంబర్స్ మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నంబర్స్ ఉంటాయి ఇలా వి టేక్ అబౌట్ నువ్వు పుట్టినప్పుడు నీ వెయిట్ ఎంత నీ హైట్ ఎంత నీ లెంత్ ఎంత మెజర్మెంట్ తీసుకుంటారు అవునా ప్రతిదానికి నంబర్స్ కావాలా మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది ఓకే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటారు ప్రతిదానికి ఇంట్రడక్షన్ ఉంటుంది ఇంట్రడక్షన్ చదివితేనే అది ఏంటి ఎందుకు అని అర్థమయ్యేది గెటింగ్ మై పాయింట్ అన్నాడు నా వాట్ ఆర్ ద అదర్ కంటెక్స్ ఓకే నంబర్స్ వదిలేసి నంబర్స్ ఇప్పుడు పుట్టినప్పుడు అని చెప్పాను తర్వాత ఇంకెక్కడెక్కడ యూజ్ చేస్తావు మన ఏజ్ మన ఇన్కమ్ అలాగే మన సేవింగ్స్ మనీ ప్రతిదానికి నంబర్స్ కావాలి నంబర్స్ లేకుండా మన జీవితం లేవు సి విల్ టేక్ ఒన్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లీష్ వైల్ వీ వాక్ వైల్ వాకింగ్ ఇన్ ఎ గార్డెన్ యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎ స్వామ్ ఆఫ్ బ్లూ బీస్ సెటిల్డ్ ఆన్ ద ఫ్లవర్స్ అంటే ఒక గార్డెన్లో వెళ్తున్నాం అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇలా ఐ మై డ్రాయింగ్ ఈజ్ వీక్ సో అలా రాసుకున్నాం ఈ డ్రాయింగ్ క్లాస్ కాదు కాబట్టి బీజ్ ఉంటాయి దీని మీద ఇమాజిన్ చేసుకోండి గెటింగ్ మై పాయింట్ అన్నాడు నౌ ఇఫ్ ఎ స్వామ్ ఆఫ్ బీజ్ సెటిల్డ్ ఆన్ 2 ఫ్లవర్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఆర్ 2 ఫ్లవర్స్ ఓకే ఇదొక ఫ్లవర్ బీజ్ ఉన్నాయి